కావలి పట్టణంలో వైకుంఠపురం వైపు వెళ్లాలన్నా రావాలన్నా సర్కస్ ఫీట్లు తప్పడం లేదు. ఉన్న ఫలంగా రైల్వే అధికారులు, కాంట్రాక్టర్లు రోడ్లు మూసి పనులు చేస్తుండటంతో చేసేదేమీ లేక అనపగుంటలో బాట కోసం వేసిన బురద మట్టిలోనే ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. సాయంత్రం వేళ కావడంతో పాఠశాలలు, కళాశాలలు వదలడంతో ఇళ్లకు వచ్చేందుకు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే మహిళల బాధలు అన్ని ఇన్ని కావు. వాహనాలు బురదలో ఇరుక్కుని ముందుకు సాగని పరిస్థితి కానొచ్చింది. పలువురు కిందికి వాలిపోయి పడ్డారు. గతంలోనే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వైపు బాట మూసివేస్తామని, అనపగుంట వైపు ప్రత్యామ్నాయ బాట వేసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ఇటుగా బాట వేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు కమిషనర్ ను కోరినా డబ్బులు లేవు, ఎక్కడన్నా పాత భవనాలు పగలగొడితే వేస్ట్ మెటీరియల్ తో తొలగిస్తామని చెప్పి వెళ్లారు. నెల రోజులు అవుతున్నా ఆ పని కూడా చేయలేదు. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి తెలియజేసినా ఆయన జోక్యం చేసుకోలేదు. ఇటువైపు బాట వేయకుండానే రైల్వే కాంట్రాక్టర్లు బాట మూయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కనీసం పనులు రాత్రిళ్లు చేసుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. వైకుంఠపురం వైపు బ్రిడ్జి కట్టరు, బాట వేయరు. ఆ ప్రాంత ప్రజలు ఏం పాపం చేశారని వాపోతున్నారు. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.